రిజర్వేషన్ లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ ఆకలి చావులతో అనారోగ్యంతో తీవ్రమైన గాయాలతో మృత్యు పోరాటం చేస్తున్న గాజావాసులకు కాస్తంత ఊరట లభించింది మందులు ఆహార పదార్థాలని వెంటబెట్టుకొని సరిహద్దుల వద్ద నిలిచిన లారీల్ని గాజాలోకి పంపించేందుకు ఇస్రాయిల్ అనుమతించింది అయితే ఈ ఆహారం మందుల్లో ఒకటి కూడా హమాస్ మిలిటెంట్లకు చేరాయని తెలిస్తే మళ్ళీ సరిహద్దులు మూసేస్తామని హెచ్చరించింది అటు మద్దతుగా హెజ్బోల్లా మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్ తో పోరాడేందుకు రంగంలోకి దిగారు దీంతో పరిస్థితి పుండు మీద కారం చల్లినట్టయింది గాజాలో సామాన్యుల ప్రాణాలకు మరింత చేటుకాలం దాపురించింది గాజా ఈజిప్టుల మధ్య ఉన్న రఫా సరిహద్దు ఎట్టకేలకు శనివారం తెరుచుకుంది అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా ప్రపంచ దేశాల నేతలు అంతర్జాతీయ సంస్థల విజ్ఞప్తితో ఈ సరిహద్దును తెరిచేందుకు ఇజ్రాయిల్ అంగీకరించడంతో గాజాకు సాయం అందడం ప్రారంభమైంది గత కొద్ది రోజులుగా రఫా బార్డర్లో పడిగాపులు కాస్తున్న లారీలకు గాజాలోకి వెళ్లేందుకు అనుమతి చిక్కింది శనివారం ఇరవై లారీల్లో సహాయక సామాగ్రి గాజాల్లోకి ప్రవేశించింది ఇంకా దాదాపు రెండు వందల లారీల సహాయక సామాగ్రి సరిహద్దుల వద్ద వేచి చూస్తోంది రాబోయే రోజుల్లో వాటిని గాజాలోకి పంపనున్నారు ఘర్షణ మొదలయ్యాక గాజాలోకి సహాయక సామాగ్రి చేయడం ఇదే ప్రథమం ఘర్షణకు ముందు రోజుకు వందలాది లారీలు గాజాలోకి వచ్చేవి ఘర్షణ ప్రారంభమయ్యాక సరిహద్దును తెరిచేందుకు ఈజిప్ట్ అంగీకరించిన బందీల్ని విడుదల చేసే వరకు తెరవబోమని ఇజ్రాయెల్ ప్రకటించడంతో ఇప్పటిదాకా మూసే ఉంచింది ఇజ్రాయెల్ హమాస్ల పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి గాజాపై శుక్రవారం రాత్రి శనివారం ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది ఈ దాడుల కారణంగా ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల నలభై ఐదు మంది మరణించారని హమాస్ ప్రకటించింది అటు యుద్ధాన్ని ముగించేందుకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సీసీ శనివారం సదస్సు నిర్వహించారు కైరోకు తూర్పున కొత్తగా నిర్మించిన పాలానా రాజధానిలో జరిగిన ఈ సమావేశంలో యుద్ధాన్ని ముగించేందుకు గల అవకాశాలపై చర్చించారు గాజాకు సాయం అందించేందుకు సహకరించాలని కాల్పుల విరమణ ప్రకటించాలని పదేళ్ల కిందట ఆగిపోయిన ఇజ్రాయిల్ పాలస్తీనా శాంతి చర్చల్ని ప్రారంభించాలని ఆయన సూచించారు అయితే తమ భూభాగంలోని గాజా వాసుల్ని అనుమతించే ప్రశ్నే లేదని తెలిపారు గాజా దిగ్బంధం ఇజ్రాయెల్ వైమానిక దాడులు యుద్ధ నేరాల కిందకు వస్తాయని జోర్దన్ రాజు అబ్దుల్లా అభిప్రాయపడ్డారు ఈ సదస్సులో కతార్ యుఏఈ ఇటలీ స్పెయిన్ గ్రీస్ కెనడా దేశాల అధినేతలు పాల్గొన్నారు పాలస్తీనా అథారిటీ ప్రతినిధితో సహా జర్మనీ ఫ్రాన్స్ బ్రిటన్ జపాన్ విదేశాంగ మంత్రులు కూడా సదస్సుకు హాజరయ్యారు తిరుగుబాటును అంచివేయాలని చూసే ఏ చర్యను తాము చూస్తూ ఊరుకునేదే లేదని లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్బోలా మిలిటెంట్ సంస్థ తాజాగా ఒక ప్రకటన చేసింది ఇజ్రాయెల్ సైన్యం సంగతేమిటో చూస్తామంటూ ఆ సంస్థ హెచ్చరించింది దీంతో పరిస్థితి మరికొంత జటిలంగా తయారైంది అయితే హమాస్ తో పాటు హెజ్బోలా ఏమిటో కూడా తేల్చేస్తామంటూ ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గ్యాలెంట్ కౌంటర్ ఇచ్చారు అటు మిలిటెంట్లు ఇటు ఇజ్రాయిల్ ఏ ఒక్కరూ తగ్గేదేలే అంటూ ఉండడంతో గాజావాసుల పరిస్థితి మరింత దుర్భరంగా తయారయ్యే పరిస్థితి తలెత్తింది గాజాలో రెండు పాయింట్ మూడు మిలియన్ల జనాభా ఉండగా సగం మంది తమ ఇల్లును విడిచి వెళ్లిపోయారు